అందరికి చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా, అయిపోయింది పెళ్ళి. చాలా బాగా జరిగింది, అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ చెప్పిన ప్రతి ఒక్కరు వచ్చారు. కరోనా కారణంగా కొంతమంది రాలేకపోయారు. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది పెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, అదే చెల్లి పెళ్ళికి వచ్చామని చెప్పాను కదా. చెల్లి పెళ్ళి పెళ్ళితో ఆరు మా తాతయ్య రెడీ అవుతుంది. బయటేమో కొందరు చేయడానికి అన్నీ రెడీ చేస్తారు. మా పిన్ని కూడా తద్వారా ఫస్ట్ వెనక పూలు పెడుతుంది కదా. ఇంకా మా పెద్ద పిన్ని, అది సాక్షి, మా చిన్న పాప బయట రాట వేసి అదే రాట వేస్తారు పందిరి వేయడానికి. బాబాయ్ ఇంకా అన్నయ్య తాతయ్య మా తాత పారని పెడుతున్నారు చెల్లికి. పెద్ద పెళ్ళి పెళ్ళి పనులు అయితే అన్ని స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతుర్ని కూడా చేసి నానమ్మేమో అక్షంతలు పుడుస్తుంది, ఎవరో తొక్కకూడదు కదా, చేసిన పెంచుకుందాం చెల్లి అందరికోసారి ఏది చెప్పిన అడవాడు. ఈవిడ పెద్ద నాన్న, చిన్న నాన్న మాట్లాడుతున్నాను. మా చెల్లి వాళ్ళు ఊరి నుంచి వచ్చారు ఇప్పుడు. అత్తయ్య ఇక్కడ పందిరి వేసి ఇందాక స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ వరకు వేసుకొచ్చారు పందిరి. అయితే మధ్యలో మీ స్టిల్స్ తీసుకున్నాము. బయటకు వచ్చిన చాలా సేపు రేపు వస్తారు. వీళ్ళందరూ మా చెల్లి జన్మాల బంగాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నా ఇక్కడైతే ఇంకా లోపల అన్ని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బయట ముగ్గేస్తున్నాను నేను, అంటే పెళ్ళికి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు కదా అని నేను చాలా చిన్న పందిరి వేసాను అన్నమాట. అందుకే నా చుట్టూ ఉన్న ముగ్గు మా అత్త పెట్టారు, మధ్యలో మాత్రం నేనే పెడుతున్నా. మా అత్తగారు పులిహార కలిపి నన్ను పులిహార కలపడం స్పెషలిస్ట్ ఇవిడు రామి పనుల్లో. Thank you.
మాత్తగారు పులిహార కలుపుతున్నాను. పులిహార కలపడంలో స్పెషలిస్ట్ ఇవిడు రామి పనుల్లో.